రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం వెనుకొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి విడదల రజని ప్రారంభించారు. పట్టణంలోని విద్యానగర్ నందు ఆయుష్మాన్ భారత్ నిధుల ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం ప్రభుత్వం ఈ నిధులు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. మన ప్రాంతానికి సంబంధించి ఇక్కడ మన నియోజకవర్గంలో మరి ఇందాక ఎమ్మెల్యే గారి మాటల్లోనే చెప్పారు. ఎమ్మెల్యే గారు రెండు విషయాలు అడిగారు. ఒకటి ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి మన సిహెచ్సి 30 బెడ్డెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది 100 బెడ్డెడ్ హాస్పిటల్ గా కావాలి అని చెప్పి చెప్పారు. ఏదేమైనప్పటికీ మీ జిల్లా మంత్రిగా ఖచ్చితంగా అన్న నన్ను చెల్లెమ్మ అని పిలుస్తారు. దీనికోసం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా 100 బెడ్డెడ్ హాస్పిటల్ చేసేందుకు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇక్కడికి వచ్చేసి ట్రామా సెంటర్ అడిగారు. ఎమర్జెన్సీ దాదాపు ఇక్కడ మన నియోజకవర్గంలో 5 లక్షల జనాభా ఉన్నారు. ఈ చుట్టుపక్కన మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దాదాపు ప్రతిరోజు కూడా చూసుకుంటే వచ్చే పోయే వాళ్ళందరికీ ఇక్కడ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా నమోదు అవుతా ఉన్నాయి. ఈ ట్రామా సెంటర్ గురించి కూడా ఇదివరకే నేను మొన్నే ప్రపోజల్ పెట్టాను, ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేసి ట్రామా సెంటర్ ని శాంక్షన్ చేపిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేశారు.